లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగుండి ఎన్నో బహుమతులు అందుకున్నటువంటి యువనాయకుడు లోకేష్ గారు, మీరా విమర్శించేది? దోపిడీదారులు మీరు. మీరు మరి ఈరోజు చూస్తే మేము నవరత్నాలు మోస్తున్నాం. నవరత్నాలు కాదు, మీరు నీచపు రత్నాలు. నీచపు రత్నాలు మీరందరూ, అది గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో ఒక సూక్తం ఉంది, నీలేనా శోభతే విద్య, విద్య వచ్చినంత మాత్రాన విద్యావంతుడు అయినంత మాత్రాన శీలం గుణం ఉండాలని లేదు. విద్యావంతులు కొంతమందికే మాత్రం ఉంటుంది. మీరు విద్యావంతులైనప్పటికీ నీచులు. మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ మీ భాష నీచాతి నీచమైన భాష. మీ పోకడే ఒక నీచమైన పోకడా? మరి ఈయనంటాడు అల్లు కుమార్ యాదవ్ గారు, ఒక్క గ్రామానికి రండి మీకు చూపిస్తాం మా సత్తా. రెండు నెలల్లో శాసనమండలి సమావేశం జరుగుతుంది, ఆడ చూపిస్తాం మా సత్తా. ఏం చూపిస్తావు యాదవ్ గారు? పోయినసారి జిప్పిప్పు చూపించావు, ఈసారి ప్యాంటు ఇప్పు చూపిస్తావు ఏంటి? పూర్తిగా ఈసారి ప్యాంటు ఇప్పు చూపిస్తావా ఏంటి? ఉండాలండి మీకు పద్ధతి. సరే లోకేష్ గారు మీ నాయకుడిని తిట్టలేదు, అది ఫ్యాక్షనా? అంటే మొన్న ఎన్నికలకు వాళ్ళు వచ్చిన మటన్ కాదు అది. కర్నూలులో క్లియర్గా పంచాయతీ ఎన్నికలులో జరిగిన గలబా, దాంతో అన్నదమ్ములు కాసుకొని చంపితే, మా కార్యకర్తలు చంపితే మాకు బాధ రాదా? మా కోపం రాదా? దానికి మీ ఇష్టం వచ్చినట్టు మారుతారా లోకేష్ గారిని? మీ నోటికి వచ్చిన భాష మాకు రాదా? నోటికి భాష అసలు ఈ రాష్ట్రంలోనే బూతుల ప్రభుత్వంగా మారింది. మీరు ఉగాది పంచాంగం చెప్పంటారా నాయన అంటే, బూతుల పంచాంగం చెప్తారా? తెలుగు నేర్పినరా నాయన అంటే, బూతులు నేర్పిస్తారా? ఏం ప్రభుత్వం ఇది? ఏం ప్రభుత్వం ఇది? దోపిడీ ప్రభుత్వం. ఇప్పటికే ప్రజలు తెలుసుకున్నారు మీరేదో పెద్ద గొప్పలు అనుకుంటున్నారు, ఇది బూతుల ప్రభుత్వం చేసిపోయింది. సో ఇట్లా లాక్డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో, పుట్ట తిప్పల కోసం పుట్ట తిప్పల పడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడా అంటే మీకు కొంతమందిని చూపిస్తే. ఇప్పుడు చూడండి, వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి వీళ్ళు సామాన్లు కొనుక్కోతున్నారా, పిల్లలు ఎట్లున్నారు, ఇవన్నీ సోయి లేవో కానీ వైన్ షాప్ ముంగట చూడు ఎట్లా లైన్లు కట్టినా. ఇది ఇంకా పొద్దుకే వరకల్లా ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది. వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా. పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు.